నీతి మడిచి లెక్కయా త్రట్టు ఉంటే నలుగురు గన్ మ్యాన్లు ఇవ్వండి ఎందుకు ఈ పోరం పోక పోసానికి నలుగురు గన్ ఎందుకు ఇప్పుడు ఇద్దరు నెట్టున్నారు మొన్న తగ్గింది కదా అని మైహోబూజాలో ఫ్లాట్లు అక్కడి నుంచి కాబట్టి లెక్కలు చూపించాక పేరు మీద తీసుకుంటాడు నువ్వు అక్కడు ఒకప్పుడు మంచి స్టార్ రైటర్వి ఇంకోటి నేను మొన్న రోజా కూడా చెప్పా నువ్వు నన్ను గౌరవిస్తే నేను నేను గౌరవిస్తా నువ్వు చిరంజీవి గారిని గౌరవిస్తే నాకు గౌరవిస్తా ఒకప్పుడు నువ్వు మంచి రైటర్వి చిరంజీవి గారిని తిట్టావు కాబట్టి నువ్వు అసలు నాకు రైటర్వి కాదు ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఎఫ్డిసి చైర్మన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం దొరికినప్పుడు సార్ వాళ్ళ పిఏలకు కావచ్చు వాళ్ళ పిఎస్కి కానీ ఫోన్ చేసి సార్ ఐదు నిమిషాలు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం సరే సమయాన్ని అందుపుచ్చుకొని వాళ్ళని కూడా అదుపులో పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఏం చేయాలా సార్ ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం టికెట్ ధరలు ఎలా ఉన్నాయి ఇది ఎలా ఉందని చెప్పుకోవాలా చేసే బ్రోకర్ పని ఏం తెలుసా ఆ ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మహేష్ బాబు రావాల నా దగ్గరికి ఆ నాగార్జున రావాలా ఆడేవాడు ఇట్లా అంటాడు చిరంజీవి రావాలా దిల్ రాజు రావాలా కొరతాల శివ రావాలా నువ్వే వాళ్ళని వెంట పట్టుకొని రావాలా చిరంజీవి నా ముందు దండం పెడుతూ ఉండేటట్టు నువ్వే స్క్రిప్ట్ చేయి సారికొక్క సర్ద ఆయన పెద్ద మనిషి పాపం ఇండస్ట్రీ పెద్ద అవును ఎందుకు కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసేసినారు రిలీజ్ కాకపోతే ఒకవేళ రిలీజ్ అయినా ఐదు రూపాయలు పది రూపాయలు పాప్కాంటు పాప్కాండ్ రేట్ల కన్నా తక్కువ రేట్లు అమ్మితే వాళ్ళు ఎక్కడ నాశనం అయిపోతాను వచ్చి చేతులు పట్టుకొని అంటే దండం పెడతా ఉంటాడు అప్పుడు ఒక వీడియోది సిగ్గుమాన్య ప్రభుత్వం ఇది ఈరోజు సిగ్గుమాన్య ప్రభుత్వం మొన్న ఎప్పుడో చెప్తా ఉన్నాడు చిరంజీవి గారికి మంచి గౌరవ మర్యాదలు ఇచ్చాం మేము ఇది అని చెప్పేసి గౌరవ మర్యాదలు అంటే ఇప్పుడు వీడియోలో కట్ట ఏమైనా వచ్చిందా క్లోజ్ క్లోజ్ ఏమైనా కట్టయిందా మాషల్ షార్ట్ కదా అది మీరు పెద్దండి చేయండి అని ఈయన అంటున్నాడు ఆయన వచ్చేసి అంటే ఎక్కడ గొడ్డలు కొందామా గొడ్డలు ఇంకోటి ఎక్కడ కొందామా బీహార్లో బాగుంటాయా ఒరిస్సాలో బాగుంటాయా అని అతను అతని లెక్కల్లో అతను ఉన్నాడు క్వశ్చన్ కోస్టమర్లే నిజంగా మనిషి అని అనుకుంటే అంత ఎఫ్డిసి చైర్మన్ అనేవాడు అయితే చిరంజీవి గారు లాంటి వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టినప్పుడు అక్కడే హట్ అవ్వాలా అవును అక్కడే హట్ అవ్వాలి కదా అరే అంత పెద్ద మనిషి ఒక లెజెండరీ పర్సన్ గొప్ప చరిత్ర ఉన్నాడు పద్మశ్రీ పద్ సారీ పద్మ పద్మ విభూషణు పద్మభూషణు లెజెండు ఇన్ని బిరుదులు ఉన్న వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఆయన దండం పెడుతుంటే ఆయనకే తెలియకుండా వీడియో తీసి అంటే ఆ ఉదాహరణ ఏంటంటే చిరంజీవి లాంటి వ్యక్తులు కూడా నాకు దండం పెడతారు తెలుసా మనుషులారా సీఎం పదవుకున్న రేంజ్ అది అని తెలుసుకోవడానికి ఇండస్ట్రీలో చెప్పారు కదా ఆయన ఆయన ముఖ్యమంత్రి అది చూసినప్పుడు నాకే నాగేరగిలిపింది ఒక సామాన్య మానవుడి తమ్ముడు కొండ దండం పెట్టించి కూర్చోబెట్టి అంత పెద్ద స్థాయి మనిషిని చరిత్ర ఉండే మనిషిని తీసుకెళ్లి దండం పెట్టించి అంటే వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి నీ భార్య క్రిస్టియన్ అవ్వడం వల్ల కేవలం నీ భార్య పైకి రాకూడదని ప్రజల సొమ్ముతో ప్రజల డబ్బుతో ప్రజల ధనంతో ప్రభు ప్రజల నిధులతో నువ్వు తిరుమల సెట్ తీసుకొచ్చి నీ ఇంటి దగ్గర వేసి నీ పిల్లలు కూర్చోబెట్టుకొని భజన చేయించుకుంటా